అండి యాక్చువల్గా ఈ ఇది చాలా కొత్తగా ఉంది ఇంత రెస్పాన్స్ అనేది ఏం అర్థం కావట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ సినిమా అనుకోకుండా ఏదో నేను నాన్న ప్రాంతంలో చిన్న కనెక్షన్స్ అని ఎలా అంటే అమ్మాయి కాఫీ కాఫీ అని గుర్తు చేస్తుంటే ఎక్కడికక్కడ అమ్మాయి కాఫీ తాగాలని కోరిక కలుగుతుంది అన్నట్టు అలాగే ఈ సినిమా రంగా అనే మా ఫ్రెండ్ ఇద్దరికి కామన్ ఫ్రెండ్ చరణ్కి నాకు సో నన్ను చరణ్ దగ్గర తీసుకెళ్ళాడు అలా స్టార్ట్ అయింది జర్నీ ఫస్ట్ తన కలవడం రంగానే వ్యక్తి ప్రేమతో జరిగేటప్పుడు పక్కా ఫీస్ ఉండే తను నువ్వు చరణ్తో చేయాలి సినిమా చేస్తే తను కొడితే ఎలా ఉండదు తెలియదు నీకు తన రెస్పాన్స్ తన బేస్ తన ఫ్యాన్ బేస్ కానీ అది కానీ నీ మొత్తం కొడితే ఒక మంచి సక్సెస్ ఇస్తే ఎలా ఉంటుందో తెలియదు నీకు అని ఇద్దరిని కలిపింది రంగానే వ్యక్తి తెలియకుండా రంగా రంగా నన్ను బ్రెయిన్ ఈ సినిమాకి రంగస్థలనే పేరు వచ్చింది ఏదో అనిపిస్తుంటా మరి ఎక్కడో కనెక్షన్ ఉంటుందేమో అని అంత సో థ్యాంక్ యూ రంగా ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ కావడానికి నువ్వే కారణం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక అందరికీ పేరు పైన థ్యాంక్స్ చెప్పాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియాకి ఇంత ఇంత బజ్ ఇచ్చినందుకు చాలా స్వచ్ఛంగా ప్యూర్గా మీరు మమ్మల్ని అందరు నేనంటే ఈ సినిమా ఈ సినిమాని ఈ స్థాయి తీసుకెళ్తున్నందుకు ఇంకా తీసుకెళ్తూనే ఉన్నారు ఎక్కడెక్కడ మీడియాలో కంటిన్యూ అవుతూనే ఉంది థ్యాంక్ యూ మీడియా అండ్ థ్యాంక్స్ టు ఎవ్రీ టెక్నీషియన్ నాకు సంబంధించి ఈ సక్సెస్ మీట్ కాకపోయినా మాట్లాడుతున్నాను ఎందుకంటే నా కళ్ళ ముందు ఎవరు ఉంటే మాట్లాడేది బెటరు రేపు ఏదైనా వేరే మీట్ జరిగినా ఇంకా ఎవరి గురించి మాట్లాడుతున్నా తెలియదు కాబట్టి ముఖ్యంగా జగత్బాబు గారు నాన్న ప్రేమతో చూసిన తర్వాత చాలామంది జగత్బాబు బాబు చాలా సెక్సీగా ఉన్నారని చెప్పారు నాకు ఫోన్ చేసి భలే సెక్సీగా ఉన్నారని ఆయన ఏంటి వైట్ గడ్డం పెట్టుకుని కూడా సెక్సీగా కనిపిస్తారా అందరికీ అనుకున్నాను నేను అంటే ఎవరు ఫోన్ చేస్తారు మీకు తెలుసు కదా మీ ఫ్యాన్స్ ఎవరో మీకే తెలుసు బాబు గారు ఈ సినిమాని చూసి పక్క పల్లెటూరులో పంచ కట్టి చుట్ట ఉంటే మళ్ళీ కాల్స్ వచ్చాయి అబ్బా జాతరు ఎంత సెక్సీగా ఉన్నారు అని అంటే మీరు ఏ రూపంలో ఉన్నా మీ గ్లామర్ పోవట్లేదు చూడండి బంగారం ఏ రూపంలో ఉన్నా బంగారమే కదా సో ఏ ఫామ్లో తీసుకెళ్ళినా గోల్డ్ ఏమిటి అది చైన్ తీసుకోవచ్చు మన లేకపోతే నెక్లెస్ అనుకోవచ్చు బిస్కెట్ల రూపంలో ఏ రూపంలో ఉన్నా గోల్డే సో మీరు బంగారం సార్ మీరు ఏ రూపంలో ఉన్నా ఎప్పటికీ బంగారమే ఏ నిజంగా మిమ్మల్ని చూస్తున్న స్క్రీన్ పైన మీరు చుట్టకాలుస్తూ కళ్ళు ఓపెన్ చేసి చూస్తే నల్లి మళ్ళీ నేను స్క్రీన్ చూసినప్పుడు నాకే జలదరించింది అంత అందంగా ఉన్నారు ముద్దొచ్చారు నిజంగాని సో నేనే ప్రేమలో పడిపోయాను మీతో నాకేం మాత్రం అవకాశం నా స్క్రిప్ట్ రాసేటప్పుడు డెఫినెట్గా మీరు ఏ మాత్రం అవకాశం అది మీతో ప్రతి చేయాలని ఉంది నాకు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ అచ్ఛండి ఈచ్ అండ్ వన్ మై చంద్రబోస్ గారు మై లిరిసిస్ట్ నేను చెప్తున్నాను ఆయనకి ఎన్ని ఫార్ములాస్ అన్ని బ్రెయిన్లో గ్రెయిన్ అయిపోయి ఉన్నాయి అంటే ఏ టాపిక్ ఇచ్చినా ఎంత సగ్గా అనేది నేను పక్కన ఒక ఇరవై నిమిషాలు వర్క్ అది ఎంత సగ్గా ఉన్న సాంగ్ ఒక లిరిక్గా అది నేషనల్ స్థాయిలో నిజంగా ఏంటంటే డెఫినెట్గా అది ప్రపంచం గుర్తించేదగ్గ లిరిక్ అది ఇట్స్ ఒక నేషనల్ వైడే కాదు అంత గొప్ప పాటని అంత గొప్ప లిరిక్స్ని ఆయన కేవలం ఇరవై కేవలం ఇరవై నిమిషాలు పూర్తి చేశారు అంత అంత అంటే అంత సృజనాత్మకత యొక్క ఉన్నారు ఉన్నారాయన మీరు రాసినట్టే మీరు ఏ మూర్తాహం రాశారో వేరు కోసం మట్టిని తవ్వితే లంక బిందులు తగిలే అన్నారు నాకు తగిలేసాయి లంక మీదలు థ్యాంక్ యూ అలాగే చింత చెట్టు ఎక్కి చిగురుకోయకపోతే చందమామ కూడా తగిలేసింది సో అనుకోకుండా మీరు ఏ ముహూర్తం రాశారో ఏ మీ నోట్ నుంచి ఏ వాక్యాలు వచ్చాయో ఆ వాక్యాలు నిజమైపోయాయి చాలా ఆనందంగా ఉంది ఇంకా రామకృష్ణ ఎన్నిసార్లు చెప్తున్నాను ఇది నీకు గురించి చెప్పి చెప్పి బోర్ కొట్టేస్తుంది నాకు ఎందుకంటే సినిమా జరిగేటప్పుడు నీ గురించి చెప్తున్నాను ఇప్పుడు కూడా చెప్పాల్సి వస్తుంది ఇంక నీ గురించి చెప్పేది ఏమీ లేదు నువ్వు సూపర్ అంతే అంత ఎక్కువ చెప్పేస్తా నీ గురించి కో ఇంక ఒక్కొక్కళ్ళు ఇక్కడున్న నవీన్ నవీన్ అంటే చాలా కామ్గా ఇప్పుడే చరణ్ నాతో అన్నారు మరీ నవీన్ ది పోకర్ ఫేస్ కదా అని అంతేనా ఎక్స్ప్రెషన్ అని ఏ ఎక్స్ప్రెషన్ ఉండదు మనిషికి అడిట్ చేసే అవునా కాదా అని కాదు అని చెప్తాను సార్ ఇలా చూస్తాడు సార్ అంటాడు ఇండస్ట్రీ ఉన్నంతకాలం ఉండిపోవడానికి వచ్చాడు ఎడిటర్ నిజంగా చిన్నోడు చిన్నపిల్లకి కనిపిస్తున్నాడు ఇండస్ట్రీ ఉన్నంతకాలం ఉండడానికి తను ఎంత గొప్ప ఎడిటర్ అనేది నాకు తెలుసు అది నేను టేబుల్ మీద వచ్చిన వాడికి అంటే తనకు అన్నీ తెలుసు అన్ని క్రాఫ్ట్స్ తెలుసు అది సీజీ అవ్వచ్చు గ్రాఫిక్స్ అవ్వచ్చు లేకపోతే మిక్సింగ్ అవ్వచ్చు సౌండ్ ఎఫెక్ట్స్ కావచ్చు హీ నోస్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనమాట అంటే ఆ స్పేస్ తెలుసు ఎంత స్పేస్ ఉంటే ఆడేకి బాధ వస్తుంది ఎంత స్పేస్ వస్తే కోపం వస్తుంది అంటే నేను పర్టికులర్గా ప్రతి దాంట్లో కెలికి ఎయిటింగ్లో ఇన్వాల్వ్ అయ్యి అంతా చేసేవాడిని ఇందులో చాలా సీన్స్లో తను కట్ చేసింది అలాగే ఉంచేసాను అనమాట అంటే సో నిజంగా నువ్వు అద్భుతం తెలుగు తెలుగు అంటే తెలుగు సినిమాకి రామకృష్ణ లాగా ఆర్ డైరెక్టర్గా ఒక మంచి టెక్నీషియన్ దొరికారో అలాగే నవీన్ అద్భుతాలు చేస్తాడు ముందు ముందు థ్యాంక్ యూ నవీన్ థ్యాంక్ యూ ఫర్ కంట్రిబ్యూటింగ్ దిస్ ఇంకా మై బెస్ట్ బడ్డీ రత్నవేల్ గారు ఈజ్ అ ఫిలాసఫర్ ఆఫ్ సినిమాటోగ్రఫీ తాన స్క్రీన్ పైన పెయింటింగ్స్ చేస్తారు లైట్ దగ్గర నుంచి మీరు మీరు చూసినప్పుడు సినిమా చాలా మామూలుగానే కనిపిస్తుంది కానీ ప్రతి ఫ్రేమ్ని ఆయన ఎంత అందంగా అంటే తన థాట్ ప్రాసెస్ వేరే ఎక్కడ లైట్ ఉండాలి ఎక్కడ లైట్ ఉండకూడదు ఎక్కడ లైట్ కట్ చేయాలి ఏ క్యారెక్టర్ని లైట్తో చెప్పాలి ఏ సీన్ని ఏ మూడ్లో చెప్పాలి అంటే ప్రతిదీ తను చాలా సైకలాజికల్గా ప్రతి ఫ్రేమ్ని అంటే ఒక ఫిలాసఫికల్గా ఈజ్ ఎ ఈజ్ ఎ రైటర్ ఆఫ్ ద స్క్రీన్ అనమాట అంటే స్క్రీన్ పైన ఆయన తను ఒక రచయిత స్క్రీన్ పైన అంత అందంగా చేస్తాడు థ్యాంక్ యూ బ్రదర్ యు ఆర్ ద నెంబర్ వన్ ఫర్ ఆల్వేస్ ఫర్ మీ యూర్ ద నెంబర్ వన్ ఇన్ ఇండియా అండ్ టెలింగ్ యూర్ ద బెస్ట్ సిమెడర్గ్రాఫర్ ఐ అడ్లి ఎందుకంటే చాలా ఏదో చెప్పాలనుకున్నా మర్చిపోయాను థ్యాంక్ యూ బ్రదర్ అండ్ సపోర్టింగ్ మీ లాట్ ఎందుకంటే తనకు అవకాశం దొరకదు ఎక్కడ ఎలా అంటే చాలా వరకు కొరియోగ్రఫీ స్పాట్గానే ఉంటుంది సీన్ డైలాగ్స్ చాలా స్పాట్ గా ఉంటాయి ఆ టైంలో తను తన తగ్గట్టుగా వెంటనే స్పొంటేన్యూస్గా ఆలోచించుకుని స్పాంటేనియస్గా సిలిగ్రఫీ చేసుకోవాలి లైటింగ్ చేసుకోవాలి స్పాంటేనియస్గా అన్ని క్రియేట్ అన్ని క్రియేట్ చేసుకోవాలి అంటే లైట్ సడన్గా టాప్ లైట్ ఉంటుంది ఆ టాప్ లైట్లో ఒక సీన్ చేయాల్సి వస్తుంది దాన్ని మళ్ళీ తను అడ్జస్ట్ చేసుకోవాలి అంటే తనకి నా సినిమా చేయడానికి ఎంత కష్టమో నాకు తెలుసు థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ యువర్ పేషెన్స్ అండ్ ఆల్ బ్రదర్ థ్యాంక్ యూ అండ్ మై ఇంకా డిఎస్పి నా ఆత్మ దేవి లేకపోతే నేను లేను నేను లేకపోతే దేవి లేదు అని చెప్పేస్తాను ఎందుకంటే నిజంగా నా నా ఆత్మకంటే ఒక రూపం ఉంటే అది అది కనుక సంగీత రూపం సంగీతం అయితే దాని పేరు మ్యూజిక్ అయితే కనుక అది దేవి ఏవి అంత బాగా అర్థం చేసుకోగలడు నేనేం చెప్పగల తనకి అంటే మ్యూజిక్ సంబంధించి చాలా తక్కువ డిస్కషన్స్ ఉంటాయి చాలా తక్కువ కన్వర్జేషన్స్ ఉంటాయి మిగతా అంత పర్సనల్గా సాధక బాధకాలు ఉంటాయి నాకు ఎలా అయింది నీకు ఎలా అయింది అని మాట్లాడుకోవడానికి ఉంటుంది మా ఇద్దరికి మధ్య ఎప్పుడప్పుడు మ్యూజిక్ అప్పుడప్పుడు మాట్లాడుకుంటాం ఎందుకంటే తనే మ్యూజిక్తో మాట్లాడుతూ ఉంటాడు కాబట్టి థ్యాంక్ యూ దేవి థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ ఎంత ఇంత మ్యూజిక్ అంటే తను చరణ్ చూశారు బ్యాక్గ్రౌండ్ చూసి స్క్రీన్ పైన చూసి ఏం డాలింగ్ అద్భుతం చేశాడు దేవి నిజంగా నేను ఇప్పుడే చూడడం రీ రికార్డింగ్ ఇంత బాగుంది కదా అని బికాస్ మీకు అందరూ తెలియని విషయం ఏంటంటే చరణ్ ఎయిట్ ఇయర్స్ క్లాసికల్ మ్యూజిక్ నేర్చుకున్నారు చెప్పొచ్చు ఆ విషయం ఎయిట్ ఇయర్స్ చరణ్ క్లాసికల్ మ్యూజిక్ చేసుకున్నారు తను ఎప్పుడు టైం దొరికిన సాంగ్స్ వినడు ట్రాక్స్ వింటూ ఉంటాడు తను మ్యూజిక్ ఎప్పుడు అయినా సరే ఎప్పుడు సౌండ్ ట్రాక్స్ రకరకాల వరల్డ్లో ఉన్న ఎక్కడెక్కడ బెస్ట్ సౌండ్ ట్రాక్స్ అని తను తెలుసు అలాంటి వ్యక్తి నుంచి ఒక మంచి అప్లాజ్ వచ్చింది అంటే దేవి బాగా చేశాడు అని అన్నాడు అంటే తను దట్ గుడ్ దట్ ఈస్ బెస్ట్ ఇంకా రంగమత్త అత్త అత్త ఎంత మాట్లాడినా తక్కువ నీ గురించి నువ్వు నన్ను బాధ పెట్టానన్నావు కానీ అంతే ఆనందపెట్టావు సెట్లో ఎందుకంటే చెప్పినప్పుడు కానీ నీకు తెలుసు యూ బికేమ్ ఎ రైటర్ ఐ థింక్ తను అంటే నేను తను లైక్ నేను ఈ ప్రతి సినిమాలో ప్రతి క్యారెక్టర్ ఈజీగా చూస్ చేసుకోవాలి కానీ ఈ క్యారెక్టర్ మాత్రం ఈజీగా చూస్ చేసుకోలేకపోయాను రకరకాల కన్ఫ్యూజ్ అయ్యాను ఎవరు పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఒక టెన్ మెంబర్స్ ఇండస్ట్రీలో అంటే తమిళ్ అవ్వచ్చు తెలుగు అవ్వచ్చు ఒక టెన్ మెంబర్స్ నేను తీసుకొచ్చి ఆడిషన్ చేశాను ఫోటోషూట్ చేశాను అంత అయిన తర్వాత అటు ఇటు కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్ అయ్యి లేదు ఒక స్టన్నింగ్ పర్ఫామ్ చేయగలిగి అదే అట్ ద సేమ్ టైం ఒక డివైన్ ఉండాలి ఫేస్లో అదే అంటే అట్ ద సేమ్ టైం ఫీల్ కలగాలి అమ్మాయిని చూస్తే భలే ఉందరా అనిపించాలి అట్ ద సేమ్ టైం ఒక డివైనటీ ఉండాలి ఫేస్లో డివెనటీ ఉండాలి రెండూ కలగలిపిన రూపం ఇది అందుకే ఇవాళ ఈరోజు స్క్రీన్ మీద అంత గొప్పగా పండింది నీ క్యారెక్టర్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ గివింగ్ ద సచ్ గుడ్ పర్ఫార్మెన్స్ అండ్ నిజంగా చాలామంది నీ గురించి ఫోన్ చేసి సినిమా చెప్పిన వాళ్ళు కూడా నీ గురించి కూడా చెప్పారు నాకు నాకు అనుసే అంటే మాకు చాలా రెస్పెక్ట్ పెరిగిందండి చాలా రెస్పెక్ట్ వచ్చింది అని చెప్పారు థ్యాంక్ యూ అన్సియా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ చెరి గారు అంటే లాంగ్ అయిపోతున్న స్పీచ్ పర్లేదా శ్యామ్ సమంత నేను ఆల్రెడీ చెప్పాను సమంత గురించి తను ఇక్కడుంటే ఇంకా ఇన్స్పైర్గా మాట్లాడేవాడిని ఎదురు నేను ఈజీగా కనెక్ట్ అయిపోతాం తను మిస్ అవుతాం నిజంగా ఇంత అద్భుతాన్ని ఈ అంటే ఇది కొంచెం చెప్పొచ్చు చెప్పదు కానీ ఈ సినిమా సమంత గురించి చేసేటప్పుడు కొంతమంది కొంచెం డౌట్ ఎక్స్ప్రెస్ చేశారు తన మ్యారేజ్ అవుతుంది కరెక్టా కాదా ఇలాంటి డౌట్స్ అంతా ఎక్స్ప్రెస్ చేశారు చిన్నగా ఒకే మాట అన్నారు అవన్నీ పక్కన పెట్టసేయండి అమ్మాయి చాలా అంటే చాలా మంచి ఆర్టిస్ట్ సో కరెక్ట్గా ఉంటే సినిమా కరెక్ట్గా ఉంటే సినిమా ఎక్కడ ఎక్కడికి వెదుగుతుంది కాబట్టి ఇలాంటి విషయాలు అమ్మాయి పెళ్ళయిందా లేదా విషయాలు ఆడియన్స్ చూడరు అని అంటే అనవసరంగా ఒక ఉండిపోయింది అందరికీ ఒక హీరోయిన్ మ్యారేజ్ అయితే సినిమాకి పనికిరాదు సినిమా చేస్తే ఆడియన్స్ చూడరు అని ఇవాళ చూడండి ఇంత పెద్ద హిట్ అయింది సమాంతతో సినిమా చేస్తే సో ఆ రూల్ బ్రేక్ అయ్యింది అందరూ అది గుర్తించుకోండి అందరూ చేయండి సినిమాలు అయ్యింది థ్యాంక్ యూ శ్యామ్ ఫర్ నీ కంట్రిబ్యూషన్ నీ సినిమాకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ మై ప్రొడ్యూసర్స్ ఆది ఆది అంటే చాలాసార్లు ఇది ఒక డైరెక్టర్ సన్ ఆది చాలాసార్లు సెట్లో నాకు నాకు తను అంటే తన సూచనలు ఉపయోగపడ్డాయి అమేజింగ్ పెర్ఫార్మర్ డైలాగ్ డిక్షన్ కానీ చెప్పడం కానీ మోడివేషన్ కానీ చెన్నలకు పుట్టి చాలా అద్భుతంగా చేశాడు అంటే ఇద్దరు అంటే ఇద్దరి మధ్య కెమిస్ట్రీ అంత అందంగా కుదిరింది అందులో ఆది తన ఒక్క తన తన్నే కాదు ప్రతి క్యారెక్టర్ని ప్రేమించాడు అందుకని ప్రతి క్యారెక్టర్తో కూడా తను ఇది ఇన్వాల్వ్ అయ్యి ఈజీగా చేయగలిగాడు అందరూ చూసినప్పుడు అందే నన్ను అడిగారు మీరు ఏ క్యారెక్టర్ని మీరు బాగా ఐడెంటిఫై చేసుకుంటారు అంటే నేను కుమార్ బాబు అని చెప్పాను అంటే నేను కుమార్బాబులు అంటూడని చెప్పాను అంటే కొంచెం మంచి తీసుకుందామని అందరి చేతని సో నా క్యారెక్టర్ చాలా ఇష్టం కుమార్బాబు క్యారెక్టర్ చెట్టిబాబు క్యారెక్టర్ తర్వాత నాకు కుమార్బాబు క్యారెక్టర్ అంటే చాలా ఇష్టం సో అలాంటి క్యాటర్ని అంత అద్భుతం చేస్తాను అంతే తనకు ఒకే ఎగ్జాంపుల్ సాధారణంగా ఏం జరుగుతుంది అంటే తను అలా బాడీగా ఒక 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 శవన్లో నటించాల్సి వస్తుంది శవన్లో నటించేటప్పుడు చాలాసారి మేము ఎయిటీ రూమ్లో చూసుకుని అంటే చాలా రోజులు షూటింగ్ జరుగుతూ ఉంటుంది అలా అలాగా ఉంటుంది ఎయిటీ రూమ్లో ఎయిటీన్ రూమ్లో చూసుకుని డెఫినెట్గా ఇక్కడ ఊపిరి పిలుచుకున్నాడు అక్కడ ఫ్రీస్ చేయాలి ఇక్కడ ఊపిరి పిలిచినాడు ఇక్కడ ఫ్రీజ్ చేయాలని నోట్ చేసుకుని ఫ్రీజ్ చేస్తాం ఒక్క షాట్ కూడా సీజీ ఇవ్వాల మొత్తం షూట్లో ఒక్క షాట్ కూడా సీజీ ఇవ్వాల అంటే ఎక్కడ తన ఊపిరి పిలిచిన సందర్భం కూడా లేదు మరి ఎట్లా చేసినా నాకే తెలియదు అనమాట థ్యాంక్ యూ అది థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ మై ఇంకా చాలా మంది మాట్లాడాలి మిస్ అవుతున్నాడు ఒక్కొక్కటి అంటే మై ప్రొడ్యూసర్స్ ఈ సినిమాలో నాకు ఒక మంచి అవకాశం దొరికింది ఏంటంటే అంటే అది లిబరల్గా ఉండడమా లేకపోతే ప్రొడక్షన్ మీద ప్రేమ తెలియదు కానీ ఇదే విషయం మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నేను మైత్రి మూవీస్ అనుకున్నప్పుడు అంటే ఎంత కంఫర్ట్ అంటే ఏ రోజు నీకు ఇది కావాలి ఇది అక్కర్లేదు ఏమంటే ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ అవుతుంది ఇది తక్కువ అవుతుంది ఇలాంటి డిస్కషన్ ఏమీ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కంఫర్ట్ క్రియేట్ అయింది అంతకన్నా ముందు సినిమా జరిగేటప్పుడు నాకు సినిమా నేను కరెక్ట్ చేసుకునే అవకాశం కలిగింది ఏదైనా ప్రొడ్యూస్ అయితే ఇదేంటండి ఇది మళ్ళీ తీస్తున్నారు ఇదేంటి మళ్ళీ ఇంకో సీన్ ఎక్స్ట్రా పెట్టారు ఇదైతే మళ్ళీ ఇంకా పెరిగిపోతుంది కదా బడ్జెట్ పెరిగిపోతుంది కదా ఇలాంటి డిస్కషన్ ఉంటుంది ఓకే మొత్తం ఇది ఉపయోగపడుతుంది కదా మీ సినిమా మొత్తం బాగా రావాలి మీరు తీయకుండా సినిమా బాగాపోతే యూజే ఉంది ఇదే మాకు చెప్పొద్దు మీరు చేస్తూ పోండి అని అదేగా నేను సినిమా చేస్తున్నప్పుడు అది కరెక్ట్ చేసే అవకాశం కలిగింది డైరెక్ట్ తెలిసిపోతూ ఉంటుంది ఇక్కడ జరుగుతుంది ఇక్కడ జరుగుతుంది ప్రాబ్లం జరుగుతుంది అర్థమైపోతుంది సినిమా జరిగేటప్పుడు అలా కరెక్ట్ చేసిన అవకాశం కలిగింది అందుకే ఈ సినిమా ఇంత పెద్ద సక్సెస్ కాగలిగింది అండ్ బోస్ గారు చెప్పింది నిజం ముగ్గురు తిరుమూతులు కాదు ముగ్గురు బోలా శంకర్లని అంటే సినిమా జరిగేటప్పుడు షూటింగ్ జరిగేటప్పుడు ఆనందపడిపోతుంటారు ఒక చిన్న షాట్ బాగా వచ్చిన బోడన ఆనందపడిపోతుంటారు ముగ్గురు కలిపి సో మీకు ఎంత చెప్పినా అంటే మీ మంచి మనసేనేమో ఇంత పెద్ద సక్సెస్ కారణం మూడు బ్లాక్ బస్టర్స్ అంటే ఏ ఏ ఏ ప్రొడ్యూసర్స్కి సాధ్యం కాదు వరుసగా హ్యాట్రిక్ కొట్టినట్టు అది మీకు సాధ్యమైందంటే కేవలం మీ మంచి మనసు సినిమా మీద ప్రేమ మీరు ఎంత అంటే ఒక చిన్న విషయాన్ని ఎంత ఆనందపడిపోతుందో తెలుసు ప్రతి చిన్న విషయానికి ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు ఆనందం కాదు ఈ సినిమాకు ముందే ఎయిటీన్ రూమ్లో ఒక సాంగ్ చూసినప్పుడు కానీ లేకపోతే ఒక సీన్ చూసినప్పుడు కానీ ఫస్ట్ కాపీ చూసినప్పుడు కానీ వాళ్ళ ఆనందం అంత ఇంత కాదనమాట అప్పుడే ప్రేమించడం మొదలు పెట్టేశారు నేను అదే రియాక్షన్ మళ్ళీ చూస్తాను కానీ కొత్తగా రియాక్షన్ ఏమీ లేదు అంటే అప్పుడే ది లవ్ ద మూవీ ఇంకా కరెక్ట్గా చెప్పండాల్సిందేమో మీకు వీ గురించి సరిగా ప్రిపేర్ అవ్వలేదు సార్ నెక్స్ట్ టైం సక్సెస్ మీట్లో కరెక్ట్గా ప్రిపేర్ చెప్తాను థ్యాంక్ యూ నవీన్ గారు థ్యాంక్ యూ మోహన్ గారు థ్యాంక్ యూ రవి గారు ఫర్ సపోర్ట్ సీరియస్లీ ఐ లవ్ యూ సీరియస్లీ ఐ లవ్ యూ ఎంత చెప్పినా తప్పి తక్కువే మీ గురించి నా నమ్మినందుకు ఎవరైనా మిస్ అయి ఉండొచ్చు అలాగే నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ నా రైటర్స్ పేరు పేరున నెక్స్ట్ సక్సెస్ పెట్టి వచ్చినప్పుడు డెఫినెట్గా పేరు పైన ప్రతి ఒక్కరికి నా ప్రొడక్షన్ బాయ్ దగ్గర నుంచి అందరూ ప్రతి ఒక్కళ్ళు ఈ సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకున్నారు సెట్లో జరిగేటప్పుడు ప్రతి ఆర్టి ప్రతి బాయ్ దగ్గర నుంచి అందరూ కూడా ఏంటంటే ఈ సినిమా అందరూ ఫేస్ కూడా ఆనందంగా కనిపిస్తుంది అందరూ కూడా అంతే మనస్ఫూర్తిగా కష్టపడారు అనుకోకుండా కొన్ని సినిమాలకు ఇలా జరుగుతూ ఉంటుంది అందరూ ఆ సపోర్ట్ చేశారు సో అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ నేను చరగ్గా అన్నిటికన్నా ముందు థ్యాంక్ యూ చెరీ నీ గురించి ఎంత చెప్పినా తక్కువే ఎందుకు అంటే ఈ ఒక ఈ క్యాటర్ నీకు ఎవరిని ఊహించలేను అంత అంటే ఒక చిట్టు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు నేను సెకండ్ డేనో థర్డ్ డేనో షూట్లోనే చెవిటి మిషన్ పిచ్చి పెట్టుకోమన్నప్పుడే పెట్టుకోవాలా డాలింగ్ అన్నావు పెట్టుకో డాలింగ్ అంటే వెంటనే పెట్టేసుకున్నావు మరి ఎంత నమ్మకం నాకే కన్విషన్ లేదు లోపల నువ్వు పెట్టుకున్నావు అని తెలుసు నాకు నిజంగా ఈ సినిడియన్స్ ఎక్స్పెక్ట్ యాక్సెప్ట్ చేస్తారు ఇంత పెద్ద స్టారు ఒక ఇవాళ చెప్తున్నాను నువ్వు నువ్వు బాధపడకు అంటే ఒక స్టారు ఇయర్ ఫోన్ పెట్టుకుంటే బాగుంటుందా లేదా నాకే కనివీసలేదు ఆ టైంలో కానీ నేను మోసం చేశాను నాకు కాన్ఫిడెన్స్ లేకుండా నీకు ఇచ్చేసాను కానీ నువ్వు నన్ను నమ్మేవు కాబట్టి ఆ రోజు నువ్వు అలా పెట్టుకున్నావు పెట్టుకున్నావు కాబట్టి నేను నెక్స్ట్ కంటిన్యూ చేయగలిగాను క్యాటర్ని కంటిన్యూ చేయగలిగాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సక్సెస్ నిధి ఎందుకని ఇలాంటి క్యాటర్ని యాక్సెప్ట్ చేయడమే దారుణ విషయం దారుణం అత్యంత దారుణం అంటే ఇలాంటి ఒక క్యాటర్ని యాక్సెప్ట్ చేయడం అనేది సాహసం నువ్వు చేయకపోతే నేను ఏమీ చేయలేను నేనంటే ఇంక కాదు అంటే వెంటనే ఇంక ఇంకో ఇంక కేటర్ వెళ్ళిపోయిండేవాడిని డెఫినెట్గా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లేదు ఇలాంటి సినిమా చేద్దామంటే చేద్దాం ఇది ఛాలెంజింగ్గా ఉంటుంది కొత్తగా ఉంటుందని మనం ఎక్కడ నమ్మేవో ఎలా నమ్మేవో నీ కన్వెన్షన్ నాకు తెలియదు సో ఈ మేమందరం అనుకోవచ్చు కానీ అది నీ దగ్గరికి వెళ్ళిన తర్వాత నువ్వు చేద్దాం రెడీ అయ్యి ఆ క్యాటర్ ఇన్వాల్వ్ అయ్యి నువ్వు కేటర్ ఎంత ఓన్ చేసుకున్నావు అంటే చివరికి నువ్వు సెట్లోకి వచ్చి ఒక ప్యాంట్ వేసుకోమంటే అవసరం ఉండాలి ఇంక బాగుంది కదా అనేంత స్థితికి వచ్చేసావచ్చు చివరికి హాస్పిటల్లో ప్యాంట్ వేసుకోమంటే లుంగి చాలు కదా డాలింగ్ లుంగి కంఫర్ట్ ఉంది డాలింగ్ అని అనే స్థితికి వచ్చేసావు కంఫర్ట్గా ఉందని అలాగే షర్ట్ పొరపాట కొత్తగా ఉంటే ఇలా తీసిరండి రా అని తనే ఆయిల్ పూసేసుకుని మట్టి పూసేసుకుని అంటే ఇంత డీ గ్లామరస్గా ఉంటాను అని అంతే నువ్వు అంత చండాలంగా ఉండాలి స్క్రీన్ పైన నువ్వు బాగుండకూడదు అస్సలు తన స్కిన్ అందంగా తయారైంది ఫస్ట్ షెడ్యూల్ చూస్తే అంత వెజిటబుల్స్ అయితేనే అంతా ఆ స్కిన్ని కూడా పాడు చేసేసి నువ్వు ఆయన చూస్తే అంత డీగ్లోమరైజ్డ్గా ఆడియన్స్ని ఎలా ఉన్నా పర్లేదు క్యాటర్ ఉండాలని తప్పన పడి నువ్వు అలాగే ఉన్నావు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సరీ ది సక్సెస్ ది ఎంటర్ క్రైట్ టు యూ నని అని ఇది కేవలం నీ వల్ల సాధ్యమైంది వి ఆల్ వర్ట్ యూ సీరియస్లీ థ్యాంక్ యూ డాలింగ్ లవ్ యూ థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్